हेलो हैप्पी मम्मास हैप्पी बेबीज मम्मास डाइजेस्ट की स्वागतम। ఈ లాక్డౌన్లో మనం అన్నిటికన్నా బాగా మిస్ అవుతున్న దాంట్లో స్ట్రీట్ ఫుడ్ ఒకటి. ఎంత గుర్తొచ్చినా నోరు ఊరుతుంది, కానీ ఇప్పుడు మనం వెళ్ళి తినలేని పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి మరి? కాబట్టి ఈరోజు మనం ఇంట్లోనే కరకరలాడేటట్లు ఆరోగ్యంగా ఉండే స్నాక్స్ చేసుకునే విధానం చూద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, రండి మరి త్వరగా వెజ్ ప్యాటీస్ తయారు చేసేసుకుందాం. ప్యాటీస్ తయారీకి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు ఇంకా వాము చేతుల మధ్యలో ఇలా నలిపేసి యాడ్ చేసుకుని పిండిలో కలిపేసుకుందాం. వాములో అరిగించే శక్తి ఇంకా రోగనిరోధక శక్తిని పెంపొందించే బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 3 స్పూన్లు నూనె వేసి అస్సలు నీళ్లు కలపకుండా ఆయిల్తోనే తడుపుకోవాలి. బ్రెడ్ పొడిలా ఇలా అయిపోతుంది కాసేపు కలిపాక. దీనివలన ప్యాటీస్ కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని పూరి పిండిలా గట్టి డో తయారు చేసుకోవాలి. పిండి ఎంత గట్టిగా ఉంటే అంత బాగా ప్యాటీస్ వస్తాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని కాసేపు నానపెట్టండి. ఇంతలో మనం లోపల స్టఫింగ్ ని తయారు చేసేసుకుందాం. ఇప్పుడు కడాయి వేడయ్యాక అందులో 3 చెంచాలు నూనె వేసుకుందాం. ఇంతకన్నా స్టఫింగ్ లోకి ఆయిల్ అవసరం పడదు. ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది. అప్పుడు ఇందులో 1 పెద్ద సైజు ఉల్లిపాయ కోసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేగాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి రుచిని పెంచడమే కాకుండా బీపీ ఇంకా కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇందులో 1 చిన్న పచ్చిమిరపకాయ కోసి వేసేసుకుందాం. మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోవచ్చు. నాకు ప్యాటీస్ విడిగా ఫ్రైడ్ మిరపకాయతో తినడం ఇష్టం అండి, అందుకే నేను ఇందులో తక్కువ వేసుకుంటున్నాను. కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని వేయించుకోండి. దీనివల్ల 1 రిచ్ టేస్ట్ వస్తుందండి మన స్టఫింగ్కి. ఇందులో మనం కోరుకున్న క్యారెట్ ఇంకా 3 మీడియం సైజ్ ఉడకపెట్టుకున్న దుంపలు వేసుకుందాం. దుంపల్లో అరటిపండు కన్నా 5 రెట్లు పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ కూరని కలుపుకొని 5 నిమిషాల పాటు వేయించేసుకుందాం. ఇన్ని కూరగాయలు ఇప్పుడు ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా వేయాలని రూల్ అయితే ఏం లేదు. నిజం చెప్పనా, మనకి ఈ రెసిపీ తయారీకి పొటాటో మాత్రమే ఉన్నా చాలు. కానీ మన దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేసుకుని వీలైనంత ఆరోగ్యవంతంగా తింటే మంచిది. క్యాప్సికం వల్ల ఈ కూరకి మరింత రుచొస్తుంది. అచ్చం 5-స్టార్ హోటల్లో సమోసా తిన్నట్టుంటుందండి. క్యాప్సికం లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో 1 చెంచా కారం పొడి, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా డ్రై మ్యాంగో పొడి వేసి కలుపుకోవాలి. డ్రై మ్యాంగో పౌడర్ లేకపోతే ఇందులో 1 చెక్క నిమ్మకాయ పిండుకోవచ్చు. దీనివల్ల మన కూరకి ఓ మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఉప్పు రుచికి తగినంత కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుని 10 నిమిషాల పాటు మగ్గించుకుని చివరిగా కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఇందాక కలుపుకుని ఉంచుకున్న పిండిని 1 5 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోండి. కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్స్ లా చుట్టుకుందాం. ఇప్పుడు చపాతీ కర్రతో మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్ వచ్చేలా ఇలా సైడ్స్ ని కట్ చేసుకుందాం. దీంతో మనం మళ్ళీ బాల్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో కూర పెట్టుకోవాలి. ఈ పేస్ట్ ఏంటంటే 1 స్పూన్ ఆటా లేదా మైదాలో కొంచెం నీళ్లు వేసుకుని కలుపుకుంటే తయారైపోతుంది. దీన్ని మనం ఇక్కడ గమ్ లాగా యూజ్ చేసుకోబోతున్నాం. ఇలా చేయడం వల్ల ఫ్రై చేస్తున్నప్పుడు ఎడ్జెస్ సీల్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు అసలైన టెక్నిక్ ఏంటంటే నెమ్మదిగా ఇలా స్టఫింగ్ ని కవర్ చేస్తూ బొటన్ వేల్తో లైట్ గా స్టఫింగ్ ని లోపలికి నొక్కుతూ ఉంటే ఇలా ట్రయాంగిల్ ఆకారంలో వచ్చేస్తుంది. ఇప్పుడు సైడ్స్ ని బాగా సీల్ చేసేసుకుందాం. దీని వల్ల వేగుతున్నప్పుడు కూర బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మిగిలిన ఉండలన్నీ కూడా పైన చెప్పిన పద్ధతిలో తయారు చేసేసుకోవాలి.
నూనె ఎంత వేడెక్కాలి అని డౌట్ ఉంటే ఇందులో చిన్న పిండి ముక్కని నూనెలో వేయంగానే పైకి తేలినట్టయితే నూనె బాగా వేడెక్కినట్టు. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్యాటీస్ని నూనెలో జాగ్రత్తగా వేసుకుని పూర్తిగా లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ప్యాటీస్ మాడిపోతాయి. ఇప్పుడు జాగ్రత్తగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు చూసినట్లయితే ఈ ప్యాటీస్ ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు, ఎందుకంటే మనం గోధుమ పిండిలో తక్కువ నీళ్లతో బాగా గట్టిగా ఎక్కువసేపు కలుపుకున్నాం కాబట్టి. ఇప్పుడు మన కరకరలాడే ప్యాటీస్ తయారయ్యాయి. మనం వీటిని గ్రీన్ చట్నీ లేక సాస్తో తినచ్చు, లేదా ఇంకా ఇంట్రెస్టింగ్గా తినాలనిపిస్తే ఇలా మధ్యలో కోసి ఉల్లిపాయ ముక్కలు కాస్త చిలికిన గడ్డ పెరుగుని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం మిర్చి పొడి ఇంకా చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుందాం. పైన ఇలా డేట్స్ అండ్ నట్ సిరప్ యాడ్ చేసుకున్నట్లయితే మరింత రుచిగా ఉంటుందండి. దీని రెసిపీ లింక్ నేను పైన వస్తున్న ఐ సింబల్ లో పెట్టేశాను, మీరు దాని మీద క్లిక్ చేసి చూడొచ్చు. ఇప్పుడు దీని మీద కొంచెం సన్నటి మిక్చర్ చల్లుకుని ఇలా ఫ్రై అయిన మిరపకాయతో తింటే ఆహా, మాటల్లో చెప్పలేను, అంత బాగుంటుంది. లాస్ట్లో కొంత పిండి మిగిలిపోతే ఇలా పాపిడిలా తయారు చేసుకుని నూనెలో వేయించేశాను. నాకైతే ఒక రెసిపీ చేసుకున్నామంటే దాన్ని ఎన్ని విధాలుగా వీలైతే అన్ని రకాలుగా టేస్ట్ని ఎంజాయ్ చేసేయాలనుంటుంది. ఇప్పుడు మనం వీటిని పాపిడి చాట్లా చేసుకుందాం. తరిగిన ఉల్లిపాయలు ఇంకా పెరుగు వేసుకుందాం. ఇందులో చాప్ నట్స్ వేసుకుంటే అవి నోటికి తగిలినప్పుడు భలే రిచ్ టేస్ట్ వస్తుంది. ముందు ప్యాటీస్లో మనం ఏమైతే వేసుకున్నామో అవన్నీ ఇందులో వేసేసుకుందాం. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీటిలో ఏ టేస్ట్ కూడా డామినేట్ చేయకూడదండి. ఒక్క బైట్ తిన్నామంటే కూరలో ఉన్న మసాలా, డేట్ సిరప్లో ఉన్న తీపి, పెరుగులో ఉన్న పులుపు, ఉప్పు, కారం అన్నీ ఒకేసారి నాలిక్కి తగలాలి. వావ్, చూస్తేనే ఇంత బాగుందంటే ఇంకా తినేటప్పుడు ఇంకెంత బాగుంటుందో కదా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పుడే చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు.